Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకరు లేదా ఇద్దరు జనసేన నినాదం పవన్ విధానం ఇదేనా? వన్ మ్యాన్ షో. తన గురించి తప్ప జనాలు ఇంకెవరి గురించి మాట్లాడుకోకూడదు. తన గురించి తప్ప పార్టీలో మరో నేత గురించి మాట్లాడుకోకూడదు. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై కాపు సమాజంలో జరుగుతున్న విస్తృతమైన చర్చ. బహుశా ఈ చర్చ 100% నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పవన్ పార్టీ పెట్టి సుమారు 10 ఏళ్ళవుతున్నా ఇంతవరకు ఇతర సామాజిక వర్గాల నుండి కాదు, చివరకు సొంత సామాజిక వర్గం కాపుల నుండి కూడా బలమైన నేత అని చెప్పుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా చేరలేదు. పైగా చేరతామని వస్తున్న వాళ్ళని కూడా నాయకత్వం వద్దన్న రీతిలో వ్యవహరిస్తోంది. దీనిపైనే ఇప్పుడు కాపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే పార్టీలో కానీ పార్టీకి సంబంధించి బయట కానీ తాను తప్ప మరో నేత హైలైట్ కాకూడదన్న పవన్ స్వార్థం కారణంగానే పార్టీ ఎదగడం లేదనే చర్చ జరుగుతోంది. తాజా డెవలప్మెంట్నే తీసుకుంటే నిజమే అనిపిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఇప్పుడు కన్నా టీడీపీలో చేరతారా లేకపోతే ఇంకేదైనా పార్టీలో చేరతారా అనే చర్చ ఎందుకు మొదలైంది? ఎందుకంటే కన్నాను పార్టీలో చేర్చుకుంటే జనసేనలో మరో పవర్ సెంటర్ తయారవుతుందని పవన్ భయపడ్డారట. రాజకీయంగా బాగా పాపులర్ నేతలను చేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వల్ల తన ఇమేజీ దెబ్బతింటుందని పవన్ భయమట. రాజకీయంగా బాగా పాపులర్ లేదా సామాజిక వర్గాల్లో పట్టున్న నేతలను చేర్చుకుంటే వాళ్ళు తనను ఎక్కడ డామినేట్ చేసేస్తారో అన్న స్వార్థం వల్లే ఎవరినీ పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. చేరిన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా పవనే కారణమని సమాచారం. ఇక మహాసేన రాజేష్ కూడా జనసేనలో చేరడానికి రెడీ అయ్యి చివరి నిమిషంలో టీడీపీలో చేరాడు. రాజేష్ చేరికను పవన్ చివరి నిమిషంలో వద్దన్నారట. ఏ పార్టీ అధినేత అయినా బలమైన నేతలు మంచి ప్రజాదరణ కలిగిన నేతలను చేర్చుకోవాలని అనుకుంటారు. కానీ పవన్ మాత్రం రివర్స్లో ఆలోచిస్తున్న కారణంగానే పార్టీ ఎదుగుదల లేకుండా ఆగిపోయింది. పవన్ వైఖరి వల్లే స్టేజ్ మీద నాదేండ్ల మనోహర్ తప్ప మరొకరు కనబడరు. మొత్తానికి మంచి వ్యూహంతోనే పవన్ ముందుకెళ్తున్నాడు.